యూరప్ దేశాలకు ఒక విచిత్ర లక్ష్యం ఉంది సాధిస్తే తమ గొప్పని ఫెయిల్ అయితే కనుక ఎక్కడో ఏదో జరిగింది అన్నట్టు ఆ మధ్యకాలంలో చంద్రయానికి సంబంధించినటువంటి ఏదైతే మనం చంద్రయాన్లో సక్సెస్ అయ్యాం ఇటు జపాను మిస్ అయింది అమెరికా వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేసి మధ్య అంటే యాభై ఐదేళ్లుగా వీళ్ళెవరో కూడా ఏమీ చేయట్లేదు ఎందుకని చెయ్యట్లేదు అని అడిగితే ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడేవాళ్ళు పైన ఏలియన్స్ ఉన్నారు ఆ ఏలియన్స్ సక్సెస్ కానీకుండా చేస్తున్నారు ఫెయిల్ చేస్తున్నారు అన్నటువంటి మరి భారతదేశం దగ్గరికి ఏలియన్స్ సహకరించారా అక్కడే ఉంది కదా మన రోవరు అక్కడే ఉంది కదా మన విక్రమ్ ల్యాడరు ఏమన్నా ఒక్క ఏలియన్ అన్న దాని దగ్గరలోకి వచ్చిందా కనిపించిందా ఇక్కడ సమస్యల్లో అమెరికా యూరప్ దేశాలు ఆడేటువంటి నాటకం అట్లా ఉంటాయి వాళ్ళ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక కథలు అలుతారు ఇప్పుడు ఎట్లాంటి కథలే అక్కడ కొత్త కథలు కథలుగా వ్యాపిస్తున్నాయి అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానం అకస్మాత్తుగా అదృశ్యమైపోవడం అది వెటకారంగా కొంతమంది ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం అకస్మాత్తుగా గాల్లోకి వెళ్ళింది మాయమైపోవడం అది ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు దాంతో అమెరికా ప్రభుత్వమే అది కనిపెట్టి దానికి సంబంధించిన ఆధారాలు చెప్తే డబ్బులు ఇస్తామని కూడా ప్రకటించింది ఇప్పుడు దాన్నే సెటైర్లు వేస్తూ ఏలియన్స్ నేను కనిపెట్టానని ఒకడు ఎలా అంటే ఏలియన్స్ పట్టుకెళ్ళిపోయిందని చూశాను అని ఒకడు చైనావాడు దాన్ని తగలబెట్టేశాడు వాళ్ళ స్వా లేజర్ వే వెపంతో దగ్ధం చేసేశాడని ఒకడు ఇట్లాగా ఎవరికి వాళ్ళు అమెరికా మీదన అమెరికా ప్రభుత్వం మీదన అమెరికన్సే సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి